హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. జెండా సభ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా నిర్వహించిన తొలి సభ తాడేపల్లిగూడెం. గోదావరి జిల్లాలో భారీగా సీట్లు సాధిస్తాము, గోదావరి జిల్లాలో బెటర్ పర్ఫార్మెన్స్ కూటమికి ఉంటుంది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించిన ఈ సభ పరిస్థితి ఏంటి, సభలో నాయకుల ప్రసంగాల పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల, పవన్ కళ్యాణ్ స్పీచ్ పట్ల జనసేన నాయకులు కార్యకర్తల అభిప్రాయం ఏంటి, దీనిపైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషణ చూద్దాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. ఏంటి ఫస్ట్ రియాక్షన్? నేను ఆల్రెడీ నేను లేట్ అయ్యా, మీరు చాలా చోట్ల రియాక్ట్ అయ్యి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ప్రధానంగా తీసుకుందాం, ఏమనిపించింది మీకు? మన ఇండియాలో గే మ్యారేజెస్ ఏమైనా అలౌడ్ ఉన్నాయండి? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కదా. లేదు, కోర్టులో కేసు నడుస్తుంది. నడుస్తుంది పంపించు. ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి అతను ద వే ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్, ఆ రోజు గతంలో ఆ నాదెండ్ల మనోహరును ఈయన కలిపి ఆ బీచ్లో నడిచి నడయాడిన ఆ ప్రదేశం గురించి మనం చాలా విశ్లేషణలో మెన్షన్ చేశాను. మనోహర్ గే టాపిక్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆయన నిన్న మాట్లాడింది ఏంటి, ఆయన నాలుగు నేను ఇవాళ దాకా ఈ పెళ్ళాలు ఈ ప్యాకేజీలు ఈ చెత్త చెదర మీద నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను రెండు నిమిషాలు అడిగితే మీరు మాట్లాడలేక నాకు ఇవాళ అసహ్యం వేసిన ఆ మీద నాకు, ఎందుకంటే మగజాతి కలంకితంలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో పెళ్ళాడు సార్, నాకు అర్థమవుతుంది. అవును, మీకేమైనా అర్థమైంది దాంట్లో? ఏ ప్రాతిపదిక మీరు మాట్లాడుతున్నాడు అంటే ఎండ్ ఆఫ్ ది డే అందుకోసం గే అనే ప్రస్తావం ఉంది. మరి కాకపోతే ఇప్పుడు ఉదాహరణకి నాలుగో పెళ్ళి చేసుకుందాం, ఈయన మనసు పడి జగన్మోహన్ రెడ్డి గారిని పెళ్లి చేసుకుందాం అంటే గే మ్యారేజ్ ఇండియాలో ఎలా ఉన్నాయా? వెళ్ళి చూడండి, వెళ్ళి హ్యాపీగా బతకమని అంటారు, అది గేలే అని అంటారు దాన్ని. ఏంది ఇది, ఏంది ఇది? ఊరుకుంటుంటే ఉరత గుడ్లు పెట్టింది అని సామెత అంటారు తెలుగులో. అలా ఏది పడితే అది మాట్లాడతారా? అరే ఒక చైర్కి ఒక డెకరం ఉంటుంది పోనీ, మీకు ఏదో సస్తనారు మాటలు నోరు తిరక్క. ఈ మరీ టూ మచ్. ఇంకా మరి హద్దులు దాటిపోయి ముఖ్యమంత్రి గారు మరి మూడు పిల్లల ప్రస్తావన తేవటం టూ మచ్ కదా? జరిగినవే కదా, వాస్తవానికి దగ్గరగా ఉన్నాడా? జరిగింది. మూడు అయితే నాలుగు పెళ్ళిళ్ళు, నాలుగు పెళ్ళిళ్ళు అన్నారు. నాలుగు ఎక్కడిది, నాలుగు నువ్వా అన్నాడు ఆయన. నాలుగు అనే ప్రస్తావన ఎందుకు ఇచ్చారు? జరిగింది మూడు, మూడు అంటే పర్లేదు. నాలుగో పిల్లలు నువ్వా, నాలుగో పిల్లలు నువ్వే జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడాడు ఆయన. సో వాట్ డస్ ఇట్ మీన్ బై, అంటే ఈ సో కన్సర్న్ టువర్డ్స్ మేల్ ఫెటర్నిటీ మీద కన్సర్న్ ఉందని అర్థమవుతుంది. సో దీని అర్థం ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. నాకేం తెలియదు, మీరు చెప్పండి. నాకేం తెలియదు కాదు. ఇప్పుడు అంతమంది ఆడపిల్లలో ఎవరో లేకపోతే ఇంకో హీరోయినో లేకపోతే నాలుగో పిల్లలో ఏదో మాట్లాడారంటే ఒక ఆడపిల్లల గురించి ఓకే, వాట్ ఈస్ దిస్ డెలిబరేషన్? అండ్ మగజాతి మీద ఎవరండి మాట్లాడడానికి? అందుకే పరదాలు వేసుకుని తిరుగుతుంది ఇళ్ళ టార్చర్ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు వేసుకోవడం రీజన్ ఇదే. ఇదే మరి, లేకపోతే ఈయన ఎంత మాట్లాడతారు సార్? నాకు అది ఆలోచిస్తే అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరదాలు వేసుకుని తిరుగుతుందంటే ఇళ్ళ ట్రోల్ టార్చర్ తట్టుకోలేక అంత అట్రాక్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పేర్లో ఉంది కదా జగన్మోహన్ అని, అలా అట్రాక్ట్ జగన్మోహన్ శక్తి కోసం వీళ్ళంతా ఆ శక్తిని, ఏ శక్తి కోసం ఈయన పోరాడుతున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇంకా ఇన్నాళ్ళు బట్టి ఆయన చైర్మన్ చీఫ్ మినిస్టర్ చైర్ కోసం పోరాడుతున్నాడు అనుకుంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి ఈయన పోరాడుతున్నాడు అని నాకు అర్థమైంది. మీకు అర్థమవుతుందా? అందుకే 10 ఇచ్చినా, 3 ఇచ్చినా, 4 ఇచ్చినా ఏదైనా ఒకటే అన్న ప్రాస్పెక్ట్లో వెళ్తున్నాడు. తర్వాత నిన్న ఇంత బాగా చెప్తారు కదండి, సిపిఎస్ రద్దు చేసావా, నేను రద్దు చేస్తావా? ఆ మూడు ప్రధాన ఎగ్జాక్ట్ అంటే నేను మళ్ళీ అనుకున్నాను, మూడు మధ్యప్రాంత నిషేధం చేసావా, మీరు చేస్తారా? మీరు చేస్తారా? సిపిఎస్ రద్దు, సిపిఎస్ రద్దు మీరు చేస్తారా? మీరు చేస్తారా? ఇవేవీ లేకుండా అనేది దిస్ ఇస్ వాట్ పాలసీ మ్యాటర్స్. మీకు నేను మళ్ళీ లక్ష్యాలు చెప్తున్నా సార్, వీళ్ళ నిస్సహాయ స్థితి అంటే ప్రజలు ఈ సభ మీద ఈ దరిద్రం మనం విశ్లేషించి కన్నా కొన్ని విషయాలు మాట్లాడదాం సార్. రెండు రాజకీయ పార్టీలు కలిసి మొదటి సభ పెట్టుకుంటే దరిద్రం ఏంటి సార్? సార్ వాళ్ళకి ఒకటికి చేత కాక, మీకేమనిపించింది? నేను ఒకటి చెప్తున్నాను, ఒకటికి చేత కాక ఇంకోటి ఏమీ చేయలేక, నాకు అర్థమవుతుందా? ఒకటి చేతకాక ఇంకోటి ఏమీ చేయలేక అది పొత్తు. చేతకాక ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు కెరీర్లో, చంద్రబాబు నాయుడు గారి కెరీర్లో పొత్తులు పెట్టుకోవడం కొత్త, ఫస్ట్ టైమా కదా? ఒకసారి మనం ముందుకెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్న పార్టీయే కదా. రామారావు గారు కూడా పార్టీ స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ అనే దాన్ని ఛేదించడానికి కూటమిలతోనే ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ దేర్ ఇస్ అన్ అథెంటికేషన్. ఫెయిల్యూర్ ప్రోడక్ట్స్ సక్సెస్ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాయి. మీరు ఒకటి గమనించట్లేదు, ఇవాళ మన రాష్ట్రం 2014లో ఏర్పడిందండి. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిపిన ప్రభుత్వ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు, ఇంక్లూడింగ్ బీజేపీ అనుకుందాం. కానీ 2019లో ప్రజలు మీ వల్ల ఏమీ కాదు, మీరు ఇంట్లో కూర్చుండని 23-1 కూర్చోబెట్టారు కదా. సో యాక్సెప్టెన్స్ లేని దగ్గర వీళ్ళు యాక్సెప్టెన్స్ కోసం రెన్యువల్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అది కూడా ఏమని, 2019లో ఆయన మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీ గేట్ దాటినామన్నాను. అప్పుడు ఎవరు గేట్ దాటలేదు? శాసనం అన్నాడు, శాసనం అన్నాడు కదా, కాలేడు శాసనం కదా. అప్పుడు ఏమైంది, 151 సీట్లతో ఆయన లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమంటుండు, జనసేన పార్టీని నేను దాకనేవద్దంటుంది. అంటే పార్టీ సభకు నమస్కారం అని అర్థం.
మీరు గమనించండి. రెండోది, ఈ ప్రాసెస్లో మీరు ఈ టోటల్ 24 సీట్ల దగ్గర, అంటే ది ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్న దగ్గర, ఒకటి హరిరామజోగి గారు లేఖ, మేము ఎంత చెప్పినా నీకు బొరకెక్కట్లేదు, నీ సవ నువ్వు సవ అన్నట్టు రాసాడు లెటర్ మూడే మూడు లైన్లు. ఇంకో పెద్ద అయిన ముద్రగడ్ గారు, దాసర్ రాము గారు, వీళ్ళే నెక్స్ట్ తాళపాలెం బుజ్జి గారు, నేను వేల్ప్రాయర్లే చెప్తా ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు 89% అణగారిన వ్యవస్థ కోసం నువ్వు ప్రతినిధిగా ముందుండి నడిపించు. ఇవాళ నాకు రాము గారు ఒక డిబేట్లో క్లియర్గా చెప్తున్నాడు, ప్రజారాజ్యం పార్టీలు కూడా నిన్ను నమ్ముకుని హరిరామ్ జాగర్ అట్టాడు ఎంపీ, అప్పుడు ఆయన తృణప్రాయంగా వదిలి పార్టీ కోసం వచ్చాడు, లాస్ట్కి మీ అన్నయ్య పుట్టుమంచిపోయాడు. ఇవాళ నువ్వు ఇదే ప్రస్థానంలో ఎవరికైతే నచ్చదో, ఇప్పుడు దానికి హరిరామ్ జాగర్ గారికి తెలుగుదేశం నచ్చకే కదా అటు వెళ్ళాడు, ఇవాళ ముద్రగడ గారికి కూడా తెలుగుదేశం నచ్చకే కదా బయట ఉండి ఆయన పోరాటం చేస్తున్నాడు. వీళ్ళు ఆయన ఇవాళ రాసిన ముద్రగడ గారు లెటర్ చదివారు మీరు, మా ఇంటికి వస్తానని 5-10 సార్లు కబుర్లు పెట్టి నువ్వు మా ఇంటికి రాకుండా నీ ఇష్టం వచ్చిన డెసిషన్ తీసుకుంటే వాట్ వే ఐఎమ్ అన్న కన్సెప్ట్లో రాశాడు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన కమ్యూనిటీ వాళ్ళంతా మన ఇద్దరం కలవాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను బెండ్ అయ్యాను. నేను బెండ్ అయినప్పుడు బట్ నీకు ఎవరి పర్మిషన్ అవసరం ఉంది రావడానికి, ఉందేమో బహుశా అందుకోసం అనేది ఆయన ఏదో చెప్పారు. సో నేను అంటున్నా ది మెయిన్ మోటో ఆఫ్ దీస్ పీపుల్ ఎవరైతే నిజంగా, ఎందుకంటే దాసరరాము గారు గత ఎలక్షన్లో కూడా జనసేన పార్టీగా నిలబడి పోరాటం చేశాడు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. సముచిత స్థానం సముచిత న్యాయం జరిగినప్పుడు మనం ఏ విధంగా అన్నది ఆయన ప్రశ్న. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటి సార్, ఒక చౌదరి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం మధ్యలోనే అధికారం ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళవరకే అధికారం ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఇదే కదా మెయిన్ ఎజెండా. ఈ ఎజెండాలో ఈయన్ని ఒక ఫ్రంట్ ఎండ్ చేయమంటున్నారు. 89% ఆయన, నేను నాకు అంత బలం లేదు, ఇది పాయింట్. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా నాకు కనీసం నియోజకవర్గానికి 1000 మంది లేరు, నియోజకవర్గంలో 50 రోజులు ఎలక్షన్ పెడితే భోజనం పెట్టే పరిస్థితిలో లేను అంటున్నారు ఆయన. కాదు నాకు తెలియ కడుగుతా సార్, ఈయన పట్ల ప్రభావితమైన వాళ్ళందరూ మనతో ఎలా మాట్లాడతారు, నాతో డిబేట్లకు వచ్చే ప్యానలిస్టులు అందరూ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అంటారు, మాకు డబ్బులతో రాజకీయం చేయమంటారు. వాళ్ళందరూ పాపం ఏదో నానా తెప్పలు పడుతున్నారు. ఎందుకు సార్ మనకు హైదరాబాద్ ఎలక్షన్స్లో వాళ్ళు నిలబడితే ఎంతమంది జనసైనికులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పనిచేశారు నాకు తెలుసు, వాళ్ళు పాపం వాళ్ళు ఏ రోజైనా ఆశిస్తున్నారు ఏమైనా, ఆయన ఇంకా గుడ్డిగా మనసా వాచ కర్మ నమ్ముతున్నారు కదా. ఇతను చేతకంతాను ఆ ట్రాప్లో పడి ఏది డబ్బులు లేకపోతే కష్టం, డబ్బులు ఉన్న వాళ్ళకి నేను ప్రయారిటైజేషన్ ఇస్తాను అని రీసెంట్ పాస్ట్లో మాట్లాడిన మాటలే కదా ఆయన. కాదు సార్, ఆయన కార్యకర్తలు నాయకులు సామాజిక వర్గం మిగతా వాళ్ళంతా కూడా ఆయన ఎదగాలి, ఆయన బలమైన వాడు, ఆయన బలవంతుడు అని చెప్తుంటే ఆయన నా బలం లేదు, నేను బలవంతుడు కాదు, నేను బలహీనున్నాని వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ప్లాంటెడ్ క్రీచర్. ఇక్కడ మీకు 2 రోజుల్లో తేటతెల్లం అవుతుంది, ఈజ్ బీన్ ప్లాంటెడ్ బై బీజేపీ ఆర్ ఈజ్ బీన్ ప్లాంటెడ్ బై తెలుగుదేశం. గతంలో మీకు రాజశేఖర రెడ్డి గారు ప్రజారాజ్యం పార్టీని తెలుగుదేశం మడత పెట్టడానికి పెట్టారు, ఇప్పుడు జనసేన పార్టీని వేరే పార్టీలు ఏదో మడత పెట్టడానికి తెలుగుదేశం పెట్టిందా లేదా బీజేపీ పెట్టిందా? ఈ 2 రోజుల్లో తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఆడి కార్ సింబల్ ఉంది చూడండి, అది సగం ఎరగొట్టో దాంట్లో సైకిల్ గ్లాస్ పెట్టారు, ఇంకో సగం మొక్కలో కలుపు పువ్వును గ్లాస్ పెట్టారు. ఎందుకంటే బీజేపీతో పొత్తులో జనసేన ఉంది, తెలుగుదేశంతో పొత్తులో జనసేన ఉంది, కానీ తెలుగుదేశం అక్కర్లేదు బీజేపీ. వీళ్ళ ముగ్గురు గురించి అసలు రాజకీయాల మీద కాకుండా ఓన్లీ వ్యాపారాలు చేసుకోండి, బ్యాంకుల నుంచి సర్వే అవ్వడానికి పెట్టుకున్న రఘురామ కృష్ణరాజు నేను మాట్లాడిన మాట, ఇలా అప్పుడు జై బీజేపీ లేదు కానీ లాస్ట్కు జై బీజేపీ అలా పంతులు గారు మంత్రాలయాన్ని అర్థం అవుతాయి కానీ ఒక మాట కూడా అర్థం అని ఆ బాలకృష్ణ ప్రసంగం మీరు అది విన్నారా? బాలకృష్ణ ప్రసంగం వినలేదు టైం వరకు. అదృష్టవంతం, పంతులు మంత్రాలయాన్ని అర్థం అవుతాయి కానీ ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు, దానితో దరిద్రంతో యాజ్ యూజువల్ మతి మార్పు. నా పాయింట్ ఏంటంటే ఎందుకు బలహీనుడిగా మారుస్తున్నాడు అంటే ఇక్కడ ఏఎస్బీలో చూడండి, నేను అల్లప్పుడు వేసిన సెట్ 11 ఏళ్ళకి ఎంత ఎదిగిందని చంద్రబాబు నాయుడు గారు చూపించారు, జ్ఞాపకం ఉంది కదా మీకు. అలా ఈ పార్టీ 10 ఏళ్ళు పొద్దుంది పెట్టి ఈయన కళ్ళ ముందు ఒక కేజ్రీవాల్ పార్టీ పెట్టి 2 రాష్ట్రాల్లో అయితారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కడుపు కొట్టే కడుపు కొట్టడం ఏంటండి, ఇది శాతకాంతానికి ముఖ్యమంత్రి కూర్చున్నాడు, ఇంత నిస్సాయ స్థితిని కవర్ చేసుకోవడానికి ఏం మాడుతున్నాడు? వీళ్ళకి అలా భోగనిశానంలో నేర్పింది ఏంటంటే ఓటమికి కారణాలు ఎప్పటి నుంచి ఎత్తుక్కోండి, మీ చేతకాంతానాన్ని ప్రజలకి పరిచయం చేయండి, ఏ రూపంలో నేను నిలబడతానన్నా నన్ను నిలబడనివ్వట్లేదని అంతులేని కాదు జయప్రద కథలు చెప్పమంటున్నారు. వీళ్ళు ఏవీ చేయరు, అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను పాలసీ మ్యాటర్స్. ఎందుకు నేను పాలసీ మ్యాటర్స్ స్ట్రెస్ చేస్తున్నానంటే ఒక చిన్న డేటా చెప్తాను సార్ మీకు, మనం ఎంత కాదన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వం 3 సమ్మిట్లు పెట్టింది, సిఏఏ సమ్మిట్లు దావోస్లు ఇవన్నిటి నుంచి 1,950,000 కోట్లు మేము సంపాదించి తెచ్చామని చెప్పారు పెట్టుబడులు. ఈ ప్రభుత్వం 13,50,000 కోట్లు పెట్టుబడులు తెచ్చేవుంది. ఓకే, మీకు ఒక డేటా చెప్తా మీకు, ఇది 31 బజ్ అని ఒక ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు 31 లక్షల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి అన్నదానికి
ప్రభుత్వం నుంచి వచ్చిన మన రివార్డ్ ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ కదా. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ విత్ కోయలేషన్ ఆఫ్ ఎన్డీఏ అండ్ పవన్ కళ్యాణ్ అనుకుందాం. రాష్ట్రానికి 14లో 29 కొత్త ప్రాజెక్టులు, 2804 కోట్లు పెట్టుబడులు. 15లో 51 ప్రాజెక్టులు, 4542. 16లో 72 ప్రాజెక్టులు, 11395 కోట్లు. 17లో 62 ప్రాజెక్టులు, 4509. 2018లో 72 ప్రాజెక్టులు, 9553 కోట్లు. టోటల్ 10 ఇయర్లో 32803 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. కియా మోటార్స్ అనో లేకపోతే మీరు పెట్టిన కార్బన్ కంపెనీ ఇలాంటివన్నీ. బట్ వేర్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 2019లో 73 ప్రాజెక్టులు, 34696 కోట్లు. 2020లో 42 ప్రాజెక్టులు, 9840. 21లో 47 ప్రాజెక్టులు, 10350. 22లో 46, 45217. 23 జూన్ దాకా అయితే 26 ప్రాజెక్టులు, 7135. 1,103 కోట్లు గ్రౌండ్ అయ్యాయి సార్. నేను ఇది 3,50,000 కోట్ల విషయమే నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు గమనిస్తే గ్రాసిమ్లాట్ కంపెనీ చంద్రబాబు గారి ఆయనలో అగ్రిమెంట్స్ అయ్యే అది ఈ ఇయర్లో గ్రౌండ్ అయింది. హీరో హోండా కానీ లేకపోతే కొత్తగా వచ్చిన ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో. సో ఒక ప్రాసెస్ ఆఫ్ గవర్నమెంట్లో నీ పెట్టుబడులు న్యాయం నువ్వు క్లెయిమ్ చేసుకున్నా, ఈ పెట్టుబడులు న్యాయంలో క్లెయిమ్ చేసుకున్నా, ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు 103 కోట్లతో ఈ సంవత్సరం ఇప్పటిదాకా, గతంలో 32,000 ఇందాక నేను చెప్పిన డేటా ప్రకారం దగ్గర 138,000 కోట్ల పైచలకి ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? మొత్తం అసలు రాష్ట్రం అయిపోయింది. రెండోది ఎంఎస్ఎంఈ కంపెనీల తురుగా గత ప్రభుత్వంలో ఈ న్యాయంలో జస్ట్ 2.5 లక్షల మంది ఎంప్లాయిస్ ఉండేవారు, ఇప్పుడు 16,50,000 మంది ఎంఎస్ఎంఈ యూనిట్ల తురుగా బతుకుతున్నారు. ఇది ఎంత కదా డెవలప్మెంటే కదా. పైపచ్చు వ్యవసాయ ఆధారిత పంటలు చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎన్నిలో 52,172 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనారండి, వరి ధాన్యాలు కానీ పప్పు దినుసులు కానీ ఏదైనా. బట్ వేర్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ రోజు దాకా స్టాటిస్టిక్స్ అని తెలుసా సార్, 72,516 కోట్లు కొన్నారు. ఏది వ్యవసాయ ఆధారిత పంటలు. సో ఈ ప్రాస్పరిటీ అదే కదా జిఎస్డిపి మనకి. ఇంత ప్రాబ్లం ఎక్కడుంది? 2 ఇయర్స్ కరోనా పాండమిక్, ఈవెన్ ఆఫ్టర్ ఇంత డెవలప్మెంట్ సంతరించుకుంది. ఇది వీళ్ళు చెప్పమంటే చెప్పట్లే, చెప్పకుండా ఏం చేస్తున్నారు, ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఇది రాక్షస పాలన అని కాదు మొత్తం సభ చూసిన తర్వాత కాదు. ఇది ఒకసారి నన్ను కంప్లీట్ చేయను. ఈ డేటా ఎందుకు చెప్పానంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళ 10 ఇయర్లో వాళ్ళకి ఏమీ చేత కాలేదు, చేయలేపారు. అందుకు ప్రజలు అది గ్రహించి 23 ఇచ్చారు. మళ్ళీ అదే మొహాలు వేసుకుని వస్తున్నారు మేమేదో చేసేస్తామని. ఇక్కడ ఎంత చేసిన దాన్ని కప్పి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మేమేదో చేసేస్తామని రావట్లేదు అది చెప్తున్నాను. మేమేదో చేసే మీరు కూడా గ్రహించారు, మేమేదో చేసేస్తామని మాత్రం చెప్పట్లేదు. ఇది ఒక రాక్షస పాలన. వీళ్ళందరినీ బట్టలు తీసి రోడ్ల మీద తినడానికి, అందుకే చూడండి జెండాలు పట్టుకొని దగ్గర పవన్ కళ్యాణ్ మాట ఏమన్నాడు, జెండాల మరత పెట్టట కర్రలు తీసేద కొట్టమంటండు. ఎవరు ఈ రౌడీలు గోండాలు మోకలు? సరే బాబు, వీళ్ళందరూ రౌడీలు గోండాలు మోకలు అన్నప్పుడు ఇన్నాళ్ళు బట్టి నువ్వు తిడుతున్నావు కదా, మరి ఈ గోండాలు మోకలు నేను ఎక్కడైనా గర్వ చేసిన వదంతం కానీ, లేదా రోడ్డు మీదకి వచ్చి నేను ఎంట్లో పెట్టిన వదంతం కానీ ఎక్కడైనా ఉందా? లేదు. పోనీ మీరు వాళ్ళు అంత కొట్టేసుకునేది ఉందా? ఇక్కడ ప్రజల మనసులు ఎలా గ్రహించుకోవాలి అన్న దాని మీద ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఒక నిరంతర ప్రక్రియకి వీళ్ళ ఆయనలో ఆ ప్రక్రియ ఎప్పుడైతే ఇనిషియేటివ్ కాలేదు వీళ్ళు అని నేను ఎందుకు అంటున్నానంటారండి, ఏదైనా ఒక పార్టీకి కార్యకర్తలు నాయకులు అధినాయకుడు యొక్క సమూహంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ గెలిచే ఉదంతానికి తెరలేపుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అయితే చచ్చి ఎలవన్న ఓడిపోయి మొత్తం దోచేశారు వీళ్ళని అపవాదాలకి. ఈ పవన్ కళ్యాణ్ నేనే ప్రశ్నిస్తాను, మీరు ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు అదే కదా ప్రశ్నించొద్దు. ఎందుకు నువ్వు ప్రశ్నించడానికి వచ్చినోడే, నువ్వు నీ వాళ్ళే ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నావు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో నియంత అయినప్పుడు నేను నియంత్రణ పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీటింగ్ లో చెప్పినట్టు కదా, ఇంకా అధికారంలో రాకుండానే అఫీషియల్ గా చెప్పినట్టు కదా, నేను ప్రశ్నించొద్దంటే నియంతృత్వం కదా. అదే కదా, ఇప్పుడు ఈ నియంతృత్వానికి తోడు నేను ఇందాక చెప్పిన స్వీడన్ యాక్టివిటీ ఒకటి, ఇవన్నీ మీరు ప్రజలు గ్రహించట్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు హరిరామ్ జోగే గారు వెనకడికి, మనకి ఇంట్లో ఒక ఊతపదం ఉంటుంది ఆరుమగుడు ఆరస్వామి అని, అంటే తెలియదు నాకు మా దగ్గర ఆరుమగుడు ఆరస్వామి అంటే రామస్వామి అని, ఆరు అంటే మీరు అనుకోండి ఇంకా దైత్యంగా నేను ఇంకా దిగజారి చెప్పే. సో అలా ఎవడైతే పనిచేస్తున్నాడు, ఇప్పుడు ఇంట్లో మన నాన్న సింహస్వప్నం అంతేగా, మన మన నాన్న కూడా ఓడితో బా చంపేస్తున్నాడు రమ్మ. అలా ఎప్పుడైతే ఒక అధినాయకుడు ఉంటాడో అవతల వాళ్ళు వీళ్ళు డైజెస్ట్ కావట్లేదు. ఎందుకు ఇంత సంపద సృష్టిస్తూ ఇంత సంపదతో సంక్షేమం ఎంత చేస్తున్నాడు? 5 సంవత్సరాలు ఆయన టైం ఇస్తే 1 సంవత్సరం బడ్జెట్ తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చాడు. దీంట్లో ఇంకోటి ఏంటి తెలుసా, 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 3 సార్లు బస్ ఛార్జీలు పెంచారని ఏడుస్తున్నారు.
కానీ 7 సార్లు బస్ ఛార్జీలు పెట్టి 3 సార్లు బస్ ఛార్జీలు పెట్టినా 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెట్టినా మేము కట్టే సామర్థ్యం మాకు ఉందని ప్రజలు ప్రూవ్ చేస్తున్నారు. మీరు ఇది గమనించారు, ప్రజలు బాధపడట్లేదా? బాధపడితే ఏరి, మీరు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కనీసం సార్ ప్రజలు బాధపడుతున్నారు లేదా పక్కన పెడితే ఆ ఇష్యూస్ని ప్రతిపక్షాలు ఎందుకు కనీసం వాటిని సరే అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ప్రజల తరఫున పోరాడే ప్రతిపక్షాలు అయితే విద్యుత్ సౌదాలు ఇవన్నీ ముట్టడి చేయగలరు కదా. నువ్వు 20 సంవత్సరాల క్రితం విద్యుత్ సంస్కరణలు చేసిన చంద్రబాబు నాయుడికి గుర్రాలతో తొక్కించి చంపేశారని ఇప్పటిదాకా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు, రాజకీయాలు లేవు, వాలంటీర్లు ధర్నా చేస్తున్నారు యాజ్ ఫర్ టీడీపీ మీడియా, వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద వచ్చి వాళ్ళని కూడా మోసం చేశారు. వీళ్ళు ఎవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీను జనసేనను మీరు రండి మా వెనక ఉండండి పోరాటం చేయనన్నారు. మున్సిపల్ కార్మికుల ధర్మాన్ని ఎందుకు ఎత్తుకోలేపారు తెలుసు అండి? ఆ రోజు టైంలో దళారీ వ్యవస్థ తిరుగుగా పేమెంట్లు ఉండేవి, మీకు తెలుసు కదా. రోడ్డు చూసి సూపర్వైజర్ లెటర్ వచ్చి కొంత డబ్బుల్లోకి పెట్టుకుని డైరెక్ట్గా మిగిలిన డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచి డైరెక్ట్గా వాళ్ళకే ఇచ్చి యాక్సెస్ చేసారు. అవును, సో వాళ్ళకి ఏముంటుంది? అందుకే వాళ్ళు చూడండి చర్చలో ఒక్క రోజులో సెటిల్ అయిపోయి వెళ్ళిపోయింది. మీరు ఇష్యూస్ చూడండి, అంగన్వాడీలు కూడా ఈ నాయనలో రాగానే జీతాలు పెంచారు, కానీ ఇంకొంచెం పెంచమని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. పోనీ దానికి కూడా వీళ్ళు సమన్వయపరచుకుని సంఘీభావాలు ఇచ్చుకుని వెనక్కి వెళ్ళగలిగారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాను సేపు, నేను లేను అవుట్ ఆఫ్ స్టేషన్. యాక్చువల్గా పూర్తిగా స్పీచ్ వెళ్ళి ఒక 15 మినిట్స్ ఏదో విన్నా. అంత తరించిపోయేంత స్పీచ్ కాదులేండి. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆయన మొత్తం వారాహి యాత్రలో మాట్లాడిన పెద్ద పెద్ద పంచ్ డైలాగులు, పవర్ డైలాగ్స్ అన్నీ ఇక్కడ వాడారు, ఊగిపోయారు బయటకు వచ్చి. ఆ డయాస్ దీని పోడియం బయటకు వచ్చి మాట్లాడారు. నాకు ఏ ఒక్క సందర్భంలో కూడా వారాహి యాత్రలో కనపడ్డ క్రౌడ్లో ఉండే ఆ చప్పట్లో ఆ జోషు 1% కనపడాల. ఎందుకు? దానికన్నా మీరు ఆయన వామనావతారంతో పోల్చాడు. అవును, ఆయనకు అర్థమయ్యే భాషలోనే మనం చెప్దాం. జల్స సినిమా చూసారా మీరు? ఎందుకంటే టీవీలో చెవుల్లో రక్తం నాకు టీవీలో చూస్తుంటాను. లేదు, పవన్ సినిమాలు అన్ని ఆల్మోస్ట్ నేను చూస్తాను, ఈ మధ్య చూడట్లేదు. అందులో మీరు గమనించారలేదు, ఒక కత్తిని భూలో కొడతాడు. అవును, ఆ పిడి మిగులుతుంది లాస్ట్. అవును, అలా అవతలోడు తొక్కేస్తాడు పిడి రోడ్డు అన్న దగ్గర. మీరు ఒకసారి తను రివర్స్ చేసి చూడండి. వామన అవతారం అనేది ఒక భగవంతుడు అవతారం. ఇక్కడ రెండు భగవంతుడికి సంబంధించిన అంశాలు రెండు మాట్లాడాడు. ఒకటి గాయత్రి మంత్రం అన్నాడు, 24 అంశాలతో ఉన్న దగ్గర గాయత్రి రోజుకి 24 గంటలు ఉంటాయి కాబట్టి 24 గంటలు మనం పనిచేయడానికి 24 ఎందుకు తీసుకోకూడదు. అలాగే ఓం నమ శివాయ అంటే 5 ఉంటాయి, 5 ఎందుకు తీసుకోకూడదు. ఇలాంటివన్నీ వాడచ్చు కదా. లేదా ఆర్యభట్ 0 కనిపెట్టాడు కాబట్టి నేను చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసుకుని నాకు 0 ఇచ్చినా పర్లేదు. ముఖ్యమంత్రి సీట్ ఒకటే కాబట్టి ఒక ఎమ్మెల్యే చాలు, ముఖ్యమంత్రి కూర్చోడానికి మధు కూడా కూర్చున్నారు కాబట్టి. అలాంటిగా మనకి పొటాని కబుర్లు అని చెప్పొచ్చు కదా, కానీ అవన్నీ చెప్పకుండా 24కి మీరు గమనించట్లేదు. ఇది ఈ ఉపాధిగతం చెప్పిన తర్వాత మీ క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. నేను కొంతమందిలో తప్పించుకోవడం రాదు నాకు క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా. అందుకే మీరు వదలడం తెలిసి నేను ముందే. ఇప్పుడు 24 సీట్లు ఏటిచ్చారు గతంలో? 20-30 వేల ఓట్లు వచ్చిన స్థానాలు ఏమి మనోడు స్వాహా వదిలేసాడు. ఏది పీ గన్నవరం కానీ ఆ మండపేట ఇలాంటివన్నీ నీ ఉనికేలే కాస్త అమ్మ అనుకున్న దగ్గర నువ్వు వదిలేయడానికి సిద్ధపడిపోయావు. కానీ దేనికి తగ్గుతున్నా మనం వచ్చేసి 24 కట్టుకుని పైపెత్తి ఏడు చెప్తున్నావు దానికి? వామనుణ్ణి 24 తీసుకుని 24లో సక్సెస్ రేషియో గురించి మాట్లాడుతుంది. స్ట్రైక్ రేట్ మాకు తెలియదు ఇవన్నీ. సో కొత్త స్ట్రైక్ రేట్ ఇప్పుడు మనం మాట్లాడే దగ్గర వామనుడు భగవంతుడు ఎంత చిన్న రూపంలో ఉన్నా సరే విశ్వాన్ని జయించగలడు. నీది చిన్న రూపానికి నిన్ను కుదిస్తుంది దేవుడు, నువ్వు భగవంతుడు గారు కొలిచే చంద్రబాబు నాయుడు నిన్ను కంప్రెస్ చేస్తుంటే చంద్రబాబుకి భగవంతుడు అంతే కదా. ఆయన ఇచ్చిన దయాధర్మ భిక్షం అసలు బతికి పట్టకట్టింది పవన్ కళ్యాణ్ ఇచ్చిన ధైర్యంతో అని చెప్పి తిరిగి ఆయన ప్రసన్నం కోసం రూల్ చాచడమే ఎవరికి డైజెస్ట్ కావట్లే. ఇది ఎక్కడ దయాధర్మ నాకు అర్థం కాదని. ఈ వామనావతారంలో 23, 24 తీసుకున్నాడు అనుకుందాం. చిన్నవాడు అన్న కుదించి పడిపోయే వ్యక్తి భగవత్ రూపం ఉన్నాడు ఎవరైతే ఉన్నాడో చంద్రబాబు నాయుడు ఈ ప్రాస్పెక్ట్లో నీకు వేసిన దయాధర్మ భిక్ష 24. నువ్వు ఏ అవతారం ఎత్తి పెద్దవాడు అయిపోతావు? అధికారం కావాలి అన్న దగ్గర నీకు 70-80 సీట్లు తీసుకుంటే అధికారం అన్న దాంట్లో నీవు వామనావతారంలో ఎంత ఎన్హాన్స్ అవుతాను. జస్ట్ లైక్ ఇక్కడ టీఆర్ఎస్ మీకు తెలుసు కదా, 40 స్థానాలు తీసుకుని 4-5 గెలిచారు. పట్టుమని 10 కూడా గెలలేదు రాజన్న అని మన రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, జ్ఞాపకం ఉంది కదా. అలాంటిది అక్కడ కనుక నువ్వు రిపీట్ చేస్తే కన్సిడరేషన్ అంటారు, ఒక 90-100 తీసుకుని లేకపోతే 80 తీసుకుని బేర్ మినిమం సార్ అధికారం కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 10,000 పైన ఓట్లు వచ్చినాయి, 60 సీట్లు 63 సీట్లు ఉన్నాయి, అవే సభకు నమస్కారం అనుకుంటే. సో ఇప్పుడు జోగే గారిని, ముద్రగడ గారిని కూడా తప్పు పడుతున్నారు, ఇంక్లూడింగ్ రాము గారిని, అందరు రాము గారిని, వారి చాలా మంది జన సైనికులే. నాకు కూడా అంటే పర్సనల్గా నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే జనసేన చిన్న పార్టీ కాదు, మాది 18-20% ఓటు బ్యాంక్ ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎలా చెప్పారు ప్రజలకు చెప్పారు?
వీళ్ళకి చేత కాక కాడి వదిలేశారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు పోరాడింది జనసేన, వాళ్ళకి వచ్చింది 18. అంటే అప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది? 18% ఉంది. 82% ఇంకా రూలింగ్ పార్టీ పట్లే ఆకర్షితులే ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే 20% ఓటింగ్ మాకు ఉంది అని చెప్తున్నారు. నాగబాబు గారు లాంటి వాళ్ళు అయితే 30% పైకి ఉంది. చాలా చెప్తానండి. సో 20% అంటే 100లో 20% అంటే 5th షేర్ 5 వంతులు. అంతే కదా, 1/5. సో ఇప్పుడు 175లో కనీసం నువ్వు 20% ఓట్లు కన్ఫై అయ్యి తీసుకుంటే కూడా 35 సీట్లు రావాలిగా. అంతదాకేంది మీరు 26 జిల్లాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. జిల్లా కోటాను తీసుకోవాలి కదా, పైగా 25 పార్లమెంట్ జిల్లా కోటాను తీసుకోవాలి కాదు కాదు. ఇక్కడ చాలామంది అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకుంటే మీకెందుకు, వైసీపీకి ఎందుకు, మిగతా వాళ్ళకి ఎందుకు, ఈవెన్ జన సైనికులకి ఎందుకు, ఈవెన్ కాపు సామాజిక వర్గ నేతలకు ఎందుకు ఎన్ని తీసుకుంటే అని మాట్లాడుతున్నారు. అది ఎందుకు దానికి ఆన్సర్ ఎందుకు చేయాలి పవన్ కళ్యాణ్? నాకు అనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారే మనం చాలా బలవంతులు, గొప్ప వాళ్ళం, తెలుగుదేశం బలహీనంగా ఉంది కాబట్టి మనం పోయి బలమేస్తున్నాం అని చెప్పి, ఇప్పుడు నేను బలహీనంగా ఉన్నా కాబట్టి 24 తీసుకుంటా అంటే క్వశ్చన్ చేస్తారు కదా అందరూ. ఆబ్వియస్గా అదే చెప్తున్నాను. మీరు గజనీ సినిమా చూసి, గజనీ సినిమాలో అమెరికన్ గాడికి మతి మార్పు ఉందన్న విషయం మనం గ్రహించాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ రివర్స్లో మీరందరూ గజనీలు, నేను అమెరికన్ అని చెప్పి పచ్చబొట్లు వేసుకుని వచ్చానని చెప్తే ఏం చెప్పాలి? ఇక్కడ ప్రజలు గజనీలు అనుకుంటాడు ఆయన, ఇతను గజనీ అనే విషయం మాత్రం ఒప్పుకోవట్లేదు. సో అందరికీ అటువంటి ఇంప్రెషన్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్. అంటే 50 సీట్లు 60 సీట్లు అనే ఇంప్రెషన్ రావడానికి పవన్ కళ్యాణ్ కారణం. ఈవెన్ జోగయ్య గారు ఓపెన్ గా ఎన్నెళ్ళి కలిసి వచ్చిన తర్వాత 40కి 80% తగ్గని పవన్ కళ్యాణ్ నాకు హామీ ఇచ్చాడని చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జోగయ్య గారు ప్రతి ఉత్తరానికి రిప్లైలు ఇస్తూ పాసిఫికేషన్స్ అనేవి జరిగి, నిన్న ఆ సభలో దేవుళ్ళడి మనిషి కనబడగానే ప్లేటు పరాయించి ఆయనకి సూక్తి ముక్తాలు చెప్తుంటారు. మీరు అది గమనించారా? ఇక్కడ నేను ఒకే ఒక విషయం చెప్పగలుగుతున్నాను, వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకోవాలని ఎందులో పడిచామని మనకైతే అనవసరం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానించే హక్కుని ఎవరు ఇచ్చారు? నన్ను ప్రశ్నించొద్దు అనే మాట పవన్ కళ్యాణ్ ప్రశ్నించొద్దు కన్నా ఈ రాక్షస పాలన ఎంచుకుంది మీరు, మళ్ళీ మేమే మీకు దిక్కు అన్నట్టుగా ప్రజలు ప్రోవోక్ చేస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని ఈసారైనా తప్పు దిద్దుకోండి అన్నారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీకు మేము చేసింది రైట్ ఆర్ రాంగ్, వాట్ వే యు ఆర్ కనెక్టెడ్, బికాస్ యువర్ నేను ఇందాక నరేషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇంత అభివృద్ధి సంతరించుకున్న ఈ రాష్ట్రంలో ఇంత సంక్షేమం అందుకున్న ప్రజలకి ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఏం చేశారన్నదే ఆన్సర్ ఆయన ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ అకౌంటబిలిటీ, విశ్వసనీయత. మేము విశ్వాసంగా నమ్మాము మిమ్మల్ని అధికారం ఇస్తే. మీ విశ్వసనీయత కరువునేందుకు మేము మీకు ఇచ్చిన పనిష్మెంట్కి నాకు విశ్వాసం ఉందని ఎలా ప్రూవ్ చేయడానికి వస్తున్నారు మీరు? బికాస్ యువర్ లాస్ట్ 5 ఇయర్స్ యువర్ నాట్ ఇన్ పవర్. అందుకే వీళ్ళు విధి విధానాలు ఏం చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో చెప్తున్న దానికి, ఇక్కడ వీళ్ళు ఎన్నికల సన్నాహ సభలో చెప్పిన దానికి ఏంటి తేడా? ఆయనేమో నేను ఏం చేశానో చెప్తున్నాను, లేకపోతే వీళ్ళేమో మీకు ఆయన ఏం చేయట్లేదు, పోయినసారి తప్పు చేశారు కాబట్టి మాకు ఓటేయండి అని. అది ప్రజలకు చెప్పట్లే, ఇది రాక్షస పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన మీకు వద్దు, ఇది శాసిస్తున్నాడు. ఇప్పుడు మన నాన్న చెప్తారు, చెడు సమస్యలు చేయక అల్లాడితో తెరక్కి లేడితో తెరక్క అలా ఈ లేదు పెద్ద అతిరేత మహారాజు చెప్తున్నాడు. నాన్న చెప్తే తీసుకోవచ్చు, ఇప్పుడు నాన్న స్థానంలో ఉండి చెప్తున్నట్టుగా తీసుకోవాలి కదా. నా స్థానంలో చెప్పినప్పుడు వెళ్ళే కదా, అప్పుడు చెప్పారు ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి లేకపోతే మీకు నేను అరెస్ట్ అయిపోతాను ఇలాంటివన్నీ మాట్లాడారు. గ్యాప్ ఉందా మీకు? చుట్టూ నిలబడండి, చుట్టూ వలయాలు ఏర్పడండి, నన్ను కాపాడండి అని. వలయాలు లేవు, వలకాలు లేవు. ఏమైంది? ఆ వలయంలో ఒకే ఒకడు ఉన్నాడు, చక్రబంధంలో చిక్కుకున్న పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ఏంటి సార్, ఇంకా అసలు అవుటా పవన్? బీజేపీ లేనట్టేనా? రేపు నెక్స్ట్ వీక్ వాళ్ళది విజయవాడలో సభ ఉంది, ఢిల్లీ నుంచి పెద్దలు వస్తున్నారు, వాళ్ళకి దిశ నిర్దేశిస్తారట. 99% సభకు నమస్కారం. ఇతను కూడా నాకు కంటిన్యూ అవుతానేమో డౌట్. నాకు నిన్న అంటే ఇది సరే మనం మీడియాలో చెప్పొచ్చు లేదో కానీ నాకు ఒకరిద్దరు నిన్న మాట్లాడిన కొంతమంది తెలుగుదేశం పార్టీని ఫాలో అవుతున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, నిన్నటి సభలో పవన్ ప్రసంగానికి వచ్చిన రియాక్షన్ చూసిన తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు అని. ఆయనకి ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేశాము, ఏం లేదు. వాళ్ళు ఎందుకు అంత టెన్షన్ పడతారు? అనౌన్స్ చేసిన 5 స్థానాల్లో మిగిలిన స్థానాల్లో సగం వీళ్ళే పారాచీట్లు వేసి గెంతారు. అక్కడ గెంతటో ఒకటి రెబల్స్, రెబల్స్కి చాలా చోట్ల అక్కడ టీడీపీ క్యాండిడేట్లు కూడా. సరే మీకు ఇక్కడ చిన్న సారాంశం చెప్తాను మీకు. ఇఫ్ యు రియల్లీ రీకలెక్ట్ 2014లో ఈ 3 పార్టీలు పొత్తు, బీజేపీ 100 కన్నా తక్కువ ఓట్లు 0.5% ఇవాళ కనుమరుగైపోయింది దేశమంతా వాళ్ళు శాసించే స్థాయిలో ఉండి కూడా. ఇక్కడ మీకు అప్పుడు ఇచ్చిన బీజేపీ టాస్క్ ఏంటంటే 23 స్థానాలకు పరిమితం చేసిన మెటమెటలు తగ్గలేదని. ఇప్పుడు పూర్తిగా మరతెట్టే కార్యక్రమానికి తెరలేపుతుంది, ఎలా ఉంటుంది చూడండి ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే
దేశమంతా శాసించే స్థాయిలో ఉన్న బీజేపీకి ఇక్కడ ఎందుకు మనకు కనీసం ఉనికి కొట్టలేదు? ఒకప్పుడు 18% ఓటు బ్యాంక్ ఉంది మేమంత అని చెప్పుకునే వాళ్ళకి, వాళ్ళ త్యాగాల మీద ఎందుకు మా పూడి తిరుపతి రావు గారు ఉన్నారు? అవును పాపం, ఆయన చాలా కాలం ఆర్గనైజ్ సార్, మీకు తెలుసో తెలీదు ఆయన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశాడు. చేసిన తప్పుడు ఆయనకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ఎమ్మెల్సీ ఇస్తామని. మీరు పార్టీ ఏమైనా చేయనియండి, ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి సపోర్ట్ చేస్తాం చేస్తారు కదా. వాళ్ళందరూ ఒరిజినల్ బీజేపీ బ్రాండ్, ఇప్పుడు వాళ్ళు పారాచ్యూట్ బ్యాచ్. ఈ పారాచ్యూట్ బ్యాచ్ కోసం తెలుగుదేశం కొన్న మొదటిది ఏంటి మీకు తెలుసా? తెలుగుదేశం ఒకటి కనిపెట్టింది. ఏంటది? ఏరు దాటిన తర్వాత బోడిమల్ల అన్న సిద్ధాంతం ఉంటుందండి, ఆ సిద్ధాంత రూపకర్త చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్గా ఆయన ఎలక్షన్ దాకా ఎవడెవడితో పోతుంటాడు, తర్వాత సభకు నమస్కారం అందరికి. పైపచ్చి ఆయన ఆప్ చేసిన స్ట్రాటజీ బీజేపీని కనుమరుగు చేద్దాం అందరు రాష్ట్రంలో ఏం చేశాడు చూసిన తర్వాత. అంత స్థాయిలో ఉన్న వాళ్ళు ఆలోచించకుండా ఉంటారా? ఏంటి మనోడికి ఇలా ఇలా మడతెట్టాడు మనకని? అప్పుడు వాళ్ళకి బట్టలు మడత పెట్టవచ్చు, వాళ్ళకి వచ్చు కదా. సో ఇప్పుడు నారా లోకేష్ గారు ఏంటి సభలో కనపడలేదు? అదే పక్కెళ్ళకు మంచి చెప్పారు కదా, మనం ఎప్పటి నుంచో చెప్తుంది దానికి. ఎందుకు ఇప్పుడు చంద్రబాబు మీటింగ్ లో ఆయనకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేదు? ఇప్పుడు జన సమూహాలను అడ్రస్ చేయడం ఇద్దరు వల్ల కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి ఇద్దరు వల్ల? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వల్ల. నారా లోకేష్ గారు రావాల్సిందేనా? అచ్చేసిన పెంట, అది పెంట చేసిందే మనోడు కదా. ఎప్పుడైతే ఆ సందర్భ పేలాపంలో మా నాన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని అడిగిన ప్రశ్నకి మీలాంటి జర్నలిస్టు వాళ్ళు డిసైడ్ చేస్తారట, ఎవరు పోలిట్ బ్యూరో వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లేదనేది పోలిట్ బ్యూరో తెలుగుదేశం వల్ల డిసైడ్ చేస్తారు. అది సో ఇలాంటి సమాధానాలు ఎవరు చెప్పాలి? ప్రజలు అక్కడ సమూహంలో ఉంటారు, అధికారం అన్న దగ్గర ఈ పెద్దవాళ్ళు అందరూ బాధ ఏంటి? ఓహో, అక్కడ లోకేష్ కనపడితే జన సైనికులు కోపం వస్తుంది కాబట్టి కనబడుతుంది ఊరుకుంటారు. లోకేష్ ఎన్ని రోజులు దాచి పెడతారట్టు ఆయన క్యాంపెయిన్ చేసింది కదా, ఇప్పుడు అలా 120 కాన్స్టెన్సీలు మొదలు పెట్టి తిరుగుతున్నాడు కదా. నాకు తెలిసి అలా యాత్ర 2 సినిమా చూసినట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి క్షవరం అయితేనే కానీ వివరం అవుతుంది, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇతనికి వర్తిస్తుంది. మనం మంగళగిరిలోనే మన మందలో మనం కాపాడుకుంటే సరిపోద్ది, అనవసరంగా ఎక్కడ పడితే వెళ్ళి అక్కడ ఆడుకుంటే మనకి యాక్సెప్టెన్స్ లేదు, ఆ చెగోళ్ళ చేతికి వెళ్ళా పర్లేదు ఎక్కడ పెట్టుకుంటే బెటర్ అని అక్కడే ఉన్నాడు. రాష్ట్ర నాయకుడి కింద అనవసరంగా తండ్రి వల్ల పోర్ట్రేట్ చేయబడ్డాడు. రాష్ట్ర స్థాయి నాయకుడు కానప్పుడు రాష్ట్ర స్థాయి సభల్లో కనుమరుగు అవడం తథ్యం. దానికి పబ్లిసిటీ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ వాడారు ఆ రోజు కూడా ఇన్స్ట్రుమెంట్ కింద. ఈయన గెలుస్తాడో అతను 10 మంది కొట్టారు. సో నారా లోకేష్ గారి ఎబిలిటీ పైన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఈ పిల్లల్ని పక్కన పార్కులో ఆడుకొని ఒక నా కాల మధ్యలో తిప్పుకున్న పాపానికి పార్టీగా మంట టీసీడని బాబును అక్కడ ఆడుకోని చెప్పి మంగళగిరి ఇచ్చారు అక్కడ ఆడుకోమని. కానీ ఆయన తిరుగుతున్నాడు సార్, 120 కాన్స్టెన్సీలో మొదలు పెట్టాడు, యాత్ర చేస్తున్నాడు కదా. తిరగనేది సార్, దానివల్ల ఎంత ఉపద్రవం ఉందో అందరికీ తెలుసు. మీరు తిరగనివ్వండి. సో ఇప్పుడు నారా లోకేష్ గారిని డిసప్పేర్ చేయడం వెనక రీజన్ ఎస్ చంద్రబాబు నాయుడు గారు పవర్షనల్ ఎబిలిటీ ఆఫ్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడని అర్థం. చంద్రబాబు నాయుడు మన జనసేన కార్యకర్తలు కోపం వస్తుంది కాబట్టి నారా లోకేష్ దాచి. ఖచ్చితంగా అదే, వాళ్ళు ఊరుకోరు కదా పవర్ షేరింగ్ అన్నో ఏది, మా వాడు పవర్ ఏదని అక్కడ ఎప్పుడైనా సరే సభలో లాస్ట్ మాట్లాడే హీరో, నువ్వే హీరో చేసావు కదా అని చెప్పి. కాదు సార్, ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిడతారు కదా ఎవరిని అడిగితే, నేను నన్ను నమ్మే వాళ్ళు నా దగ్గర ఉండండి, నన్ను సీఎం అనే వాళ్ళు ఇక్కడ నుంచి. రేవరం జాబ్ గారు మీ సభ మీరు సభ నన్ను రాలేదు కోర్టు అనుకుంటే భయపడ్డా? మొదలడు గారు ఏమైనా భయపడతారా? పవన్ కళ్యాణ్ కూడా భయపడ్డు కదా, ఎవడన్నా సీఎం అని నడిస్తే సీఎం అనేటోళ్ళు ఇక్కడ చెల్లిపోండి అంటాడు. అంతే లోకేష్ ప్రొటెక్ట్ చేస్తారు కదా ఆయన, లోకేష్ ప్రొటెక్ట్ చేస్తారు చేసుకోమండి, అది వాళ్ళకి నచ్చట్లేదు. లోకేష్ చెప్పింది నిజం చేయడం కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు. ఎస్, అదే నీ కళ్ళు అబ్దుల్ కలాం గారు నీ ఎదుగుదల కోసం నిన్ను కళ్ళ కళ్ళం అంటే పక్కోడు కళ్ళ కళ్ళ వ్యక్తి ఎవడంటే అబ్దుల్ కలాం గారిని విభిన్నంగా. నారా లోకేష్ అక్కడ కనపడితే జన సైనికులు కోపం వస్తుంది అంటే, జన సైనికులు కోపం వస్తే వాళ్ళని శాంతించడానికి వాళ్ళు కోపడడానికి ఎన్ని చెల్లిపోని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అంటే ఒక్కడతో అవుతుంది. అక్కడ నీకు అక్కడ సముచిత స్థానం చెప్పనా? స్టేజ్ మీద ఎంతమంది కూర్చున్నారు జనసేన నుంచి? ఇద్దరే వీళ్ళిద్దరేనా? అదే నాగబాబు గారు కూడా లేడా? ఎక్కడున్నారు? స్టేజ్ మీద ఎవరు ఉన్నారు చూడండి. నేను చూడలే, నేను ఓన్లీ స్పీచెస్ విన్నా. బాలకృష్ణ గారు కనపడ్డారు, అచ్చెన్నాయుడు గారు కనపడ్డారు, రఘురామ కృష్ణదాస్ గారు కనపడ్డారు. ఆయన వైసీపీ రిజైన్ చేశారు కదా, చేశారు. ఇక్కడ ఓవర్ యాక్షన్కి వచ్చాడు, బీజేపీ ప్రతినిధికి వచ్చాడు, జే బీజేపీ అంటుండే ఆయన. వీళ్ళు ముగ్గురు అన్నది ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనుకున్నారు ప్రసాద్ గారు? మీరు వీళ్ళు అయితే టికెట్ ఎవరు నాకు తెలిసి బీజేపీ వాళ్ళు ఎవరైనా కనికరిస్తారేమో అని దానికి అడ్రస్ చేసి దాన్ని అడ్రస్ చేశారు ఆయన. నాకు టికెట్ రాదని వీళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు రెండు చోట్ల నుంచి. నెక్స్ట్ నర్సాపురంలో నేనే సభ పెడతా, ఇప్పుడు వెనకుండి పెట్టాను, నెక్స్ట్ నేనే ముందు నడిపిస్తాను అన్నారు. అని చివరిలో జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అన్నారు. వ్యక్తి తేలిపోద్ది ఎవరు కదలేటండి. సరే, రెండు కంక్లూడ్ చేద్దాం. రెండు సర్వేలు వచ్చాయి, ఒకటి ఏబీపీ, రెండు జీ. ఈ రెండింటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంటుంది అనే విషయం చెప్పే నీ కామెంట్.
అంటే ఇక్కడ ప్రభంజనాలు ఇవన్నీ నేను మాట్లాడాను కానీ, ఒక అపోజిషన్ పార్టీస్ ఎప్పుడైతే ఎలక్షన్స్కి సమాయత్తమైన ఉదంతం 2019 దాకా చూసాం, పోరాటం అన్నది లేకుండా ఓన్లీ ఆరాట పడుతున్న ఈ అపోజిషన్స్ ఫస్ట్ ఎవర్ టైం చూస్తున్నాం. అధికారం కోసం ఆరాట పడుతున్న అపోజిషన్ పార్టీస్ ఉన్నప్పుడు ప్రజల యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అన్నది పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ వీళ్ళు ఎదుర్కొనే సామర్థ్యం వీళ్ళ దగ్గర లేదు. నేను అదే నేను మొత్తుకుంటుంది మొదటి నుంచి, అదే నేనేదో ఎగనెస్ట్ మాట్లాడుతున్నట్టు ఉన్నాను. కానీ ప్రజలతో మమేకం అవ్వకుండా, ప్రజా ఉద్యమాలని బిల్డప్ చేయకుండా ప్రజల మన్ననలు పొందడం అంత ఈజీ కాదు ప్రజాస్వామ్యాలు. ఇప్పుడు ఇందాక మీరు అనాలి చూడండి, కరెంట్ ఛార్జీలు, బస్సులు, ఆ ఇష్యూస్ మీద ఎప్పుడైతే నిరంతరం ప్రజల్లో ఉంటాడు. ఇక్కడ మీరు గమనించట్లేదు, కూసేగాడిది వచ్చి మేసేగాడిది చెడగొడుతుందని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న ప్రతిసారి దాన్ని వెనక్కి లాక్కుంటూ వచ్చారు. మీకు ఇంకోటి చెప్పనా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పవన్ కళ్యాణ్ అటువంటి ప్రయత్నం మాటల్లో కూడా మాట్లాడుతున్నాడు, ఏదో రాజమండ్రిలో నేను సభ పెట్టాను, అది మట్టి ఒక ఎమ్మెల్యే ఉంటే నేను వస్తున్నా అంటే రాత్రి రాత్రి 10th క్లాస్ పిల్లోళ్ళలాగా మీరు నైట్ అవుట్లు చేసి రోడ్లు వేశారు, అది 24 మంది గెలిస్తే ఎలా ఉంటుందో చూడండి కదా. దానికి ఆధార్ చెప్తా, నిజంగా 10th క్లాస్ ప్రిపరేషన్ సరిగ్గా లేని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే కరెక్ట్గా నువ్వు వస్తున్నావు అని చెప్పేసరికల్లా నువ్వు కూడా ప్రజే కదా, నీకున్న సమస్యని సత్వరం పరిష్కరించడానికి అంటే 10th క్లాస్ చదువు రానోడు రాత్రి బీజేపీ గడి కనుక్కొని వాళ్ళ నాన్న కళ్ళలో ఎవరిదో వాడు ఇచ్చేయడానికి గబగబ చదివి అట్లీస్ట్ నేను 35 మార్కులతో పాస్ అవుతానన్న కాంపిటెన్సీ లెవెల్ని చూపిస్తూ ఆ రోజు రాజమండ్రిలో మట్టేసి రోడ్డు వేసి అనంతపురం నేను వెళ్ళకుండా నిలువరించగలిగాను. నేను పని చేస్తానని నియంత్రణ నేతోనే ఒప్పించగలిగాను. ఈ చేత అనంతపురం వెళ్ళలేదు, అనంతపురంలో రోడ్డు వేశారు వేశారు. అంటే ఇతను భయం పెట్టినో లేకపోతే ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం చేసే పనులు ఎవడైతే వేలైతే చూపిస్తాడో దానికి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో సొల్యూషన్స్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. అదే నీకు ఆన్సర్. ఇంకోటి చెప్పనా, మీరు ఉద్యాన సమస్యలు లేవనైతే అన్నారు, తాత్కాలిక ఉపశమనాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, బట్ ఇక్కడ శాశ్వత పరిష్కారం ఇచ్చాడు హాస్పిటల్ కట్టి. మీరు గమనిస్తారా, ఓ ప్రజాస్వామ్యంలో శాశ్వత పరిష్కారాలు ఇస్తున్న ఒక ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి అపోజిషన్ పార్టీలు సమాయత్తమే లేరన్నది ఒక ఉదాహరణ. మీరు గమనించండి కావాలంటే, ద ప్రిపరేషన్ టువర్డ్స్ కన్సర్న్ ఇష్యూస్, ఆ ఇష్యూస్కి ప్రాస్పెక్టివ్గా సొల్యూషన్స్ ఎట్లా ఇస్తున్నాడు. అలాగే రోడ్లు అన్న విషయంలో మీరు 10 సార్లు చెప్పినా చేతనైనంత చేయబడుతున్నాయి. మీరు కిరణ్ కుమార్ రెడ్డి ఆయనలోనే 80,000 కోట్లకి టెండర్లు పడిస్తే డబ్బులు లేక ఆగిన ఈ గవర్నమెంట్లు తదనంతర పరిణామంలో ఏ ఆ గవర్నమెంట్లో డబ్బు లేనప్పుడు ఈ గవర్నమెంట్లు ఎక్కడి నుంచి చెట్టుకు కాస్తాయి కాయలు, 2 సంవత్సరాలు కరోనా విషయం మర్చిపోయారా, ముక్కుతో ములుగుతో చేయవలసింది చేస్తున్నారు కదా. ఇఫ్ యూ రియల్లీ ప్రొడక్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఉన్న రోడ్లతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 60% దగ్గర సొల్యూషన్ వచ్చింది, రిమైనింగ్ 40% ఖచ్చితంగా ఉన్నాయి. రోడ్డు సమస్య ఎప్పుడు ఉండేది, బట్ చాలా చోట్ల గోదావరి జిల్లాలో అయితే బాగా ఇబ్బంది ఉంది అని చెప్తున్నారు అందరూ చెప్తున్నారు. జనరల్గా ఎలక్షన్ టైంలో అధికార పార్టీ పైన ఎవరైనా చేసే విమర్శ ఏంటంటే, అధికార పార్టీ నాయకుల బ్యాంకు బ్యాలెన్స్ పెరిగింది తప్ప ప్రజల జీవితాలు ఏం మారాయి, అధికార పార్టీకి సంబంధించిన నాయకులంతా విపరీతంగా సంపాదించారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని నాకు ఓటేయండి అంటున్నారు. దానికి మీకు ఇంకోటి చెప్పనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డేటా ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపాజిట్ల రూపంలో అంటే ఎస్బీఐ అకౌంట్లో ఉన్నవి అవన్నీ కలిపితే 400,000 కోట్లు ఉన్నాయి డబ్బులు అని చెప్తున్నారు బ్యాంకులో. బ్యాంకులు అన్ని బ్యాంకులు డీబీటీకి పడుతున్నాయి కదా సార్. సార్ ఎప్పుడైనా సరే అమర్ సేన్ గారు కానీ రఘురామ రాజన్ గారు కానీ చెప్పింది, కామన్ మ్యాన్ పాకెట్ నువ్వు ఎప్పుడైతే నింపుతావో అది సైకిల్ రొటేషన్లో ఉంటుంది. అవును, ఆ రొటేషన్ వల్ల ఏమవుతుందంటే సామాన్య మానవుడి స్థితిగతులు ఖచ్చితంగా మారుతూనే ఉంటాయి. కొనుబడి పెరుగుతుంది అనుకోండి ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగింది అనుకోండి పని పెరుగుతుంది, పని పెరిగింది అనుకోండి వాడికి సంపద పెరుగుతుంది. ఇది ఒక చైన్ సైకిల్ని, ఇది చంద్రబాబు గారి ఫామ్లే. అది ఎప్పుడైతే ఆ మొనాటమీని బ్రేక్ చేశాడో ఆయనకి ఏంటంటే అనవసరమైన రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నాడు. అసలు మీరు తెలుసో తెలీదు చంద్రబాబు గారి గురించి తెలిసిన వాడు ఎవడని చెప్పండి, సెన్సిబుల్ టాకే ఉంటుంది అతనితో. ఇది బలవంతాన్ని చెత్త చెదరని ఆయన బొరలో పెట్టారు, ఇది ప్రాబ్లం. ఇప్పుడు అందుకే పేపర్ మీద రాసుకుని మరి మాట్లాడుతున్నారు కదా, అదే రాత్రి ఏదో మళ్ళీ టంగా స్లిప్ ఏదో మాట్లాడేదాన్ని ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు. ఫ్యాబ్రికేటెడ్ నేను వినలేదు, లైవ్ వినలేదు, తర్వాత విన్నాను అది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకోసం సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్, రేపటి షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.